ఇవాళ మమ్మల్ని మా పార్టీనే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పేదవాడి కోసం, కర్షకుల కోసం, కార్మికుల కోసం చెమటలోంచి ఆ మహానుభావుడు పార్టీని పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలివితేటలతో కష్టంతో మరి పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఇవాళ మాకు అధికారం ప్రతిపక్షం కొత్త కాదు, 5 ఏళ్ళు అధికారం చూసి 5 సార్లు అధికారంలో ఉన్నాం, 4వ సారి ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారం ఉన్నా లేకపోయినా ప్రాణాలు ఇచ్చే పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ పార్టీలో ఉన్నారు. పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు నాయకులు ఉన్న పార్టీని పట్టుకొని స్టోర్ రూమ్లో పెట్టిస్తావా జగన్మోహన్ రెడ్డి గారు? ఉచ్చం నీచం లేని వాళ్ళం అంట మేము. ఈడు చెప్తాడు, వాడు మాట్లాడతాడు, బ్రాండుల్లో అవుతున్నామంట మేము. ఇవాళ సిగ్గుపడాలి ప్రభుత్వం, 100,000 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి మారు వేషంలో మీరు పెట్టుకున్న అధికారులను తీసుకెళ్ళి గ్రామాల్లో మీరు సీసాకి 20 పెంచితే రాత్రి 8 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 20కి 20, 30 వేసి గ్రామాల్లో అమ్ముతున్నారు. పక్క రాష్ట్రాల్లో 60 రూపాయలు చీపు, ఆంధ్ర రాష్ట్రంలో 100 రూపాయలు కొనుక్కుంటా ఉన్నారు. 1,000 కోట్ల రూపాయలు పక్క రాష్ట్రానికి ఆదాయం వెళ్ళిపోయింది. మల్టీనేషనల్ కంపెనీలో మీ బ్రాండ్ బేరసారాలకు రానన్నారు. మీరు అడిగే డబ్బులు మేము వైట్లో ఇవ్వాల్సి వస్తుంది, బ్లాక్లో ఇవ్వమని చెబుతున్నారు. ఈ వైట్ ఏంటి, బ్లాక్ ఏంటి, బ్రాండ్లు ఏంటి, ఇవన్నీ కూడా విచారణ వేస్తారా? సిమెంట్ కంపెనీలు 1,000 కోట్లు ముడిపించాయని రాష్ట్రం అంతా ఘోషిస్తూ ఉంది. 2,500 కోట్లు సిమెంట్ కంపెనీలు బేరసారాలు జరుగుతూ ఉన్నాయి. బస్ తాకి 110 రూపాయలు సిమెంట్ ధర ఎందుకు పెంచాల్సి వచ్చింది? పాత స్టాక్లో ఉన్న సిమెంట్ బస్తాలకు కూడా 100 నాటు 10 రూపాయలు పెంచి అమ్మే హక్కు ఈ కంపెనీలకు ఎవరిచ్చారు? ఇది నేను మాట్లాడితే మమ్మల్ని బండబూతులు తిడతా ఉన్నారు. ఇవాళ సామాన్యుడు పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ బస్తా రేటు ఎందుకు పెరగాలి? 1,000 కోట్లు ముడుపులో సంగతి ఏంటి అది ప్రశ్నిస్తే దేశశుద్ధి చేస్తారా, చంపిస్తారా, వార్నింగ్ ఇస్తారా? ఎవరిని భయపెడతారు, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తారు? 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇంట్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు మీ యంత్రాంగానికి పోలీస్ నెంబర్లు చెప్పాలి, మా ఫోన్ నెంబర్లు చెప్పాలా? మీ పోలీస్ యంత్రాంగానికి మా పేర్లు చెప్పాలా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇదా మీ పరిపాలన, ఇదా మీరు పరిపాలించేది. మీ ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకొని ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇంట్లోకి వెళ్ళే ప్రతి వాడు కూడా మీకు పేరు చెప్పి మీకు ఫోన్ నెంబర్ ఇచ్చి నాయకుడిని కలవాలా, పేదవాడి సమస్యలు చెప్పుకోవాలా? వీటన్నిటికి కూడా ఇవాళ మాతృభాష, అమ్మ భాష, తెలుగు భాషను కాపాడమని భాషా పండితులు, కోవిదులు ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరూ కూడా వెలుగెత్తి చాటుతూ ఉంటే తెలుగు మాధ్యమం కూడా కంటిన్యూ చేయండి. ట్రైనింగ్ టీచర్లకు ఇచ్చి ఇంగ్లీష్ మాధ్యమం సెక్షన్లో పెట్టుకోండి అని భాషా పండితులు, కోవిదులు, ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్షాలు, మీడియా చెప్తూ ఉంటే జనం మా ఇంటికి వచ్చి కొడతారంట. తెలుగు మాధ్యమాన్ని, తెలుగు భాషను కాపాడండి, అమ్మ భాషను కాపాడండి, మాతృభాషను కాపాడమని మేము అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు మీ స్క్రిప్ట్, మీరు మాట్లాడిచ్చిన భాష జనం మీ ఇంటికి వచ్చి కొడతారు. వీటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఈ విధమైన భాష మాట్లాడిచ్చి ఈ విధంగా ప్రతిపక్షాల గొంతు నొక్కి మాట్లాడాలనే ప్రయత్నం చేస్తున్నారు.